దీపావళి టపాసుల షాపులపై కరోనా దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. దీపావళి టపాసులపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈసారి వచ్చిన నష్టాలు ఎప్పుడూ రాలేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గ పరిధిలోని దీపావళి టపాసుల షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలపోతున్నాయి. కరోనా విజృంభణ మరియు లాక్డౌన్ పరిస్థితుల తరుణంలో పెద్దగా వ్యాపారాలు ఏమీ జరగడం లేదని షాపుల యజమానులు వాపోతున్నారు. అసలే పెళ్లిళ్లు శుభకార్యాలు లేక అంతంత మాత్రంగా ఉన్న వ్యాపారం ఈ దీపావళితో పుంజుకుంటుంది అని భావించిన వాళ్ళకి నిరాశ మిగిలింది. పండుగలపై కూడా ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. गवर्नमेंट నాది ఇంచుమించు నాది 12వ సంవత్సరం నా వయసు 12వ సంవత్సరం కాబట్టి నాది ఇదే వర్క్ అండి.
అంత అంత చిన్నప్పటి నుంచి వర్క్ చేసిన ఈ ఈ రెండు సంవత్సరాలు ఉన్న బాధలు మనం ఈ సంవత్సరం కూడా నేను అనుభవించలేదండి. లాస్ట్ ఇయర్ అయితే కొంత ఎక్సిడెంట్ వల్ల మన షాపులకు సీల్ వేయటం జరిగిందండి. ఆ షాపులకు సీల్ వేసి మనదాకా డిపార్ట్మెంట్ని అధికారులను అందరినీ జాయిగా కోరుకుంటే అండి మన షాపులకు తనిఖీ చేసి మన షాపులు బాగున్నాయని ఆ డిపార్ట్మెంట్ వారు గట్రా అడ్డు వారు వీళ్ళందరూ సీఏ గారు ఎస్సీ గారు వీళ్ళందరూ కొంత షాపుల మీద అన్నీ చూసి అన్నీ బాగున్నాయని మాకు పర్మిషన్ ఇచ్చారండి. పర్మిషన్ ఇచ్చే పాపం ఆరి పర్మిషన్ ఇచ్చినండి మేము చేసుకున్నాక కూడా చేసుకున్న సామాన్ అమ్ముకున్నాక కూడా లేకుండా పోయిందండి. ఇక కస్టమర్స్ ఎంతో ఇదిగా ఉండి కొనుక్కునే కస్టమర్స్ మొత్తం ఎవరు కూడా రావటం లేదండి కొనుక్కోనకి. ఈ కరోనా గురించో మరి దేని గురించో తెలియదండి. వ్యాపారం మాత్రం చాలా పెద్ద ఇబ్బందిగా ఉందండి. మాకు డిపార్ట్మెంట్ గట్రా బాగానే సాయం చేసినట్టే అండి కానీ మాకు చేసిన ఫలితం కూడా లేదండి. మాకు నా పేరు సత్యనారాయణ అండి. మాది కొమరపాలెం అండి. మా బాలనాథ పరిశ్రమ 1932లో మా తాతయ్య గారు నియమితం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఈ బాణసంచ మేము నెరవేర్చుకుంటూ మా తాతయ్య గారు మా నాన్నగారు మేము కూడా ఈ బాణసంచలోనే మేము ఉపాధి పొందుకుంటూ అలాగే ఒక 10 కుటుంబాలకు మేము ఉపాధి కల్పించుకుంటూ ఈ వ్యాపారం చేసుకుంటామండి. అయితే గత రోజుల కంటే ఈ సంవత్సరం ఈ కోవిడ్ కారణంగా మా బాణసంచ పరిశ్రమ బాగా 100% కూడా తగ్గిపోయిందండి. ఏదంటే మాకు పెళ్ళిళ్ళకి సంబరాలకి తర్వాత మీటింగులకి బాణాలంచ కాల్చుకోవడం ఈ మూడు కూడా నిషేధించడంలో మా బాణాలంచ బాగా తగ్గిపోయిందండి. అయితే ఈ దీపావళికి ఏమైనా ఉంటుందని చెప్పి ఆశపడ్డామండి. దీపావళి కూడా కస్టమర్లు కొనుక్కోనా కూడా రావటం లేదండి. ఏదంటే మరి కోవిడ్ కారణంగా మరి కోవిడ్ గురించి భయపడి రావటం లేదు. ఏంటంటే ఇంకా వస్తారని కూడా ఆశించాం.